వెరీ గుడ్ ఈవినింగ్ గాయస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో వెల్కమ్ టు అడ్డా టూ ఫార్టీ సెవెన్ తెలుగు లైవ్ ఛానల్ దిస్ ఇస్ చక్రీ ఓకేనా సో మళ్ళా మనకు మండే నుంచి ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి ఎన్టీపీసీ సో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఎవరైనా లైట్ తీసుకోవద్దు సో క్వశ్చన్స్ నాకు తెలిసి లెవెల్ అనేటువంటి పెరిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా లెవెల్ అనేటువంటి పెరుగుతుంది సో వెరీ గుడ్ ఈవినింగ్ నూర్జహాన్ షేక్ గారు అండ్ శ్వేత గారు శేష సాయి శేష సాయి వెంటనే వచ్చేసావా అక్కడి నుంచి ఇక్కడికి వెరీ నైస్ ఝాన్సీ గారు వెరీ గుడ్ ఈవినింగ్ గో గోగ్రిన్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ వెంకటేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో సండే మై ఎగ్జామ్ ఓకే సండే మై ఎగ్జామ్ సో శ్రీహరి గారికి సండే ఎగ్జామ్ ఉందంట మా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ శ్రీహరి గారు సో లెవెల్ అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి దానికి అవకాశం ఉంది జామెట్రీ నుంచి మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు వస్తున్నాయంట సో జామెట్రీ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి క్లియర్ సో ప్రజెంట్ మన అడ్డా టూ ఫార్టీ సెవెన్లో ఆఫర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ అనేటువంటిది ఉంది ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేటువంటి కావాలనుకుంటే వై టూ సెవెన్ జీరో అనేటువంటి కోడ్ యూజ్ చేశారంటే యూ విల్ గెట్ ఏ యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ ఓకేనా సో ఈరోజు క్లాస్ వచ్చేసి మేజర్గా మేజర్గా మీతో ఇంట్రాక్షన్ ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంట్రాక్షన్ అవ్వాలి నాతో క్లియర్ సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆ ఎగ్జామ్స్కి ఎలాంటి బుక్స్ అవసరము ప్రజెంట్ నోటిఫికేషన్ ఏంటి అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం ఎస్ఎస్సి సీజీఐ నోటిఫికేషన్ పడింది కదా సో ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఎన్ని టైర్స్ ఉంటాయి అనేటి మనకు ఇంట్రాక్షన్ అమ్మా ఈరోజు క్లియర్ సో డైలీ మనం క్వశ్చన్ పేపర్ అనాలసిస్ చేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ క్లాస్ నుంచి ఎలా ఉంటుందంటే ఎన్టీపీసీ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఎన్టీపీసీ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఎస్ఎస్సి క్వశ్చన్స్ను కూడా తీసుకొస్తూ ఉంటారు మీ ముందుకు అలా తీసుకురావడం ద్వారా ఏమవుతుందంటే కొంతమంది మీలో ఇక్కడ చాలామంది కొంతమంది చాలామంది ఎన్టీపీసీ అప్లై చేసి ఉంటారు ఎస్ఎస్సి సీజీఏలు సిహెచ్ఎస్ఎలు కూడా అప్లై చేసి ఉంటారు ఓకేనా సో పేపర్ తెలుగులో మార్క్ టెస్ట్ రోజు మార్క్ టెస్ట్ కండక్ట్ చేయాలా ఓకే గుడ్ ఈవినింగ్ సార్ హౌ ఆర్ యూ సార్ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ కాదమ్మా హ్యాపీ కనుమ కదా ఈరోజు కనుమ కదండి చాలా బాగున్నాను నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ ఫీలింగ్స్ అనేటువంటి మీరు ఏ ప్రిపేర్ అవుతున్నారు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు సో అవన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది తెలుగులో కూడా మార్క్ టెస్ట్ డెఫినెట్గా తిరుగులో కూడా మార్క్ టెస్ట్ కండక్ట్ చేద్దాం గుడ్ ఈవినింగ్ అండి రేవంత్ నాని గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో మీలో ఎంతమంది ఇప్పుడు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అలర్ట్గా నాకు మెసేజ్ పంపించామ్మా మన మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ ప్రిపేర్డ్ ఎస్ఎస్సి ఎంతమంది ఎస్ఎస్సి అప్లై చేశారండి వి ఆర్ ఆల్ ఫైన్ సార్ ఓకే సార్ టెల్ మీ సార్ చెప్పు రవి గారు తెలుగులో కూడా మార్క్ టెస్ట్ మీరు ఆడ మాక్ టేస్ క్వశ్చన్ మార్క్ ఏం లేదబ్బా రవి గారు గుడ్ ఈవినింగ్ అమ్మా గుడ్ ఈవినింగ్ కేశ్వని గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఓకే సార్ హౌ మెనీ మెంబర్స్ సార్ అప్లైడ్ ఎస్ఎస్సి సీజీఎల్ సీజీఎల్ ఎంతమంది అప్లై చేశారండి ఫాస్ట్గా చెప్పండి ఒకసారి నాకు అనురాధ గారు కనకరాజు గారు సార్ ఐబీ గురించి కూడా చెప్పండి ఖచ్చితంగా అండి ఎస్ఐఎం సార్ రేవంత్ నాండి వెంకట సుబ్బారావు ఇంకా ఇంకా ఓన్లీ ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ అండి రిమైనింగ్ వాళ్ళు అప్లై చేద్దాం ఐ అప్లైడ్ శ్రీరామ్ వెంకటేష్ గారు ఇంకా ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాతో చాట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఈరోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం మీతో ఇంట్రాక్షన్ కోసం మాత్రమే మీతో ఇంట్రాక్షన్ కోసం మాత్రమే క్లియర్ అలాఫీ క్లియర్ ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎస్ 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 అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు పెట్టినటువంటి మెసేజెస్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం అందరూ ఎస్ఎస్సి సీజీఎల్ను అప్లై చేసి ఉంటారు ఓకేనా సో ఇంకా ఎంతమంది చేయలేదండి ఎస్ఎస్సి సీజీఎల్ ఎవరైతే చేయకుండా ఉంటారో ఈ మంత్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అండి సీజీఎల్ అప్లై చేసేటువంటి దానికి లాస్ట్ డేటు థర్టీ ఫస్ట్ ఎస్ఐకి ప్రిపేర్ చేస్తున్నా సార్ ఓకే ఓకే ఎస్ఐ అంటున్నారు కదా మీరు ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎస్ఐ పేపరు సీజిఎల్ టైర్ టూ పేపరు రెండు ఒకటే అంటే ఎస్ఐ మెయిన్స్ సీజిఎల్ టైర్ టూ రెండు ఒకటే ఎస్ఐ ప్రిలిమ్స్ సీజిఎల్ టైర్ వన్ ఒకటే అండి జాగ్రత్త అంటే ఇవి వేరు వేరు అనుకోవద్దండి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఎస్ఐ పేపర్ అనేటువంటిది తెలుగులో మాత్రమే ఇస్తారు సీజీఎల్ ఎస్ఎస్సి అనేటువంటిది ఇంగ్లీష్లో ఇస్తారమ్మా అంతే తేడా ఓకేనా ఓకే క్లియర్ సో ఇక్కడమ్మా ఎస్ఐ ప్రిపేర్ అయినటువంటి వారికి సపరేట్గా ఏముండదు సిలబస్ అనేటువంటిది పూర్తిగా ఎస్ఎస్సి సీజీఎల్కు సంబంధించినటువంటి సిలబస్ ఏ ఉంటుంది వీటి కంపారిజన్ కూడా మీరు చూసారంటే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ రాజీవ్ గారు ఐ థింక్ మార్చి నోటిఫికేషన్ ఉండొచ్చు మార్చ్ వై బికాస్ ఏదో ఎలక్షన్ల గొడవలో మనోళ్ళు చాలా బిజీగా ఉన్నారు సో ఎలక్షన్ల గొడవ అయిపోయేంత వరకు అర్థమెటిక్ కావాలి సార్ ఫీ ఎంత ఓన్లీ అర్థమెటిక్ కోసం మాత్రమే కావాలా ఎట్లా అండి మీకు సో దాని ప్రకారం ఉంటాయి మనకు సో మీరు ఏ కోర్సు మన అడ్డా టూ ఫార్టీ సెవెన్లో పర్చేస్ చేసినా సరే అది బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలనే ఉంటుంది ఓకేనా ఎక్సెప్ట్ మహాప్యాక్ ఓకే ఎస్ఐ ప్రిలిమ్సు ఎస్ఐ ప్రిలిమ్సు సిజిఎల్ టైర్ వన్ ఈక్వల్ రేంజ్లో ఉంటాయండి ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు జీకే ఇక్కడ వేసేది ఇంగ్లీష్ ఉండదు తెలంగాణలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉండదండి ఓకేనా రిమైనింగ్ జీకే పార్ట్ కూడా మొత్తం అంత ఒక రేంజ్లో ఉంటుంది ఎస్ఐ మెయిన్స్ వచ్చేసి సీజీఎల్ టైర్ టూ లెవెల్ ఉంటుందమ్మ ఎస్ఐ మెయిన్స్ వచ్చేసి సీజీఎల్ టైర్ టూ లెవెల్లో ఉంటుంది అంటే ఎస్ఎస్సీ అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఎస్ఐ ఎగ్జామ్ రాసేటువంటి దానికి ప్రిపేర్ అవ్వండి ఒకేసారి ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది సీజీఎల్లో కావచ్చు ఎస్ఐలో కావచ్చు వచ్చేయచ్చు సరే ఇప్పుడు మీరు అప్లై చేశారు కదా నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఎస్ఎస్సీలో ఎస్ఎస్సిలో మీకు తెలిసినటువంటి జాబ్స్ పేరు చెప్పగలరా అండి మంచి జాబ్ సార్ ఇప్పుడు ఏపీ పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది సార్ వెంకటేష్ సార్ మేబీ మార్చ్ రావచ్చు అండి ఫిబ్రవరి ఎండింగ్ అది మార్చ్ రావచ్చండి ఓకేనా ఫాస్ట్ గైస్ సో ఎస్ఎస్సి సిజిఎల్లో ఉన్నటువంటి మంచి పోస్ట్ పేర్లు చెప్పండి సార్ నాకు సార్ ప్రజ్ఞా బ్యాచ్ శ్రీనివాస్ సార్ ఉంది ఓన్లీ ఆర్థోమేటిక్ ఉంది సార్ అవునండి ప్రజ్ఞా బ్యాచ్ ఉంది అది ఆల్రెడీ వచ్చింది కాబట్టి లైవ్ అడుగుతున్న అబ్బాయి అంటే ప్రజెంట్ స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ అడుగుతున్నారు కాబట్టి ఆ అబ్బాయికి చెప్పలేదు ఓకేనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓకే చాలామంది ఇంకా అంతేనా ఫార్టీ మెంబర్స్ ఉంటే అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరేనా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామినర్ రాజీవ్ గారు వెరీ గుడ్ ఎగ్జామినర్ ఢిల్లీ పోలీస్ అనేటువంటిది ఎస్ఎస్సి సీజిఎల్లో ఉండదు హీరో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఏఓ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఏఏఓ ఏఏఓ అంటే స్టాటిస్టికలే అండి ఏఏఓ అంటే స్టాటిస్టికలే ఎస్ఎస్సి సిజిఎల్ సిబిఐ ఇన్స్పెక్టర్ ఎస్ వెరీ గుడ్ సుపారా గారు వెరీ గుడ్ సిబిఐ ఇన్స్పెక్టర్ ఇంకా సిబిఐ కాగ్ వెరీ నైస్ కాగ్ ఇంకా ఆడిటర్ అంటే ఏఏఓనేమా కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇంకా ఇంకా సిబిఐ ఓకే మీరు నెంబర్ ఆఫ్ పోస్ట్ చెప్పారు కదా ఇందులో ద బెస్ట్ ద బెస్ట్ అంటే యూనిఫామ్ ఉన్నటువంటి జాబ్స్ ఏమైనా ఉంటాయంటే మా ఇంటెలిజెన్స్ బ్యూరో దట్ ఇస్ అదర్ వన్ సపరేట్ అండి ఇక చూడండి మీరు స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ రాశారనుకోండి అమ్మా ఎస్ఐ పోస్ట్ వస్తుంది మన యూనిఫామ్ మీద రెండు స్టార్లు ఉంటాయి యూనిఫామ్ మీద రెండు స్టార్లు ఉంటాయి ఈరోజు క్లాస్ పూర్తిగా మీతో ఇంటరాక్షన్ కోసం మాత్రమే కిరణ్ గారు హాయ్ అండి హాయ్ ఓకేనా సో పూర్తి మీ ఇంటరాక్షన్ కోసం మాత్రమే క్లాస్ చేస్తున్నాను టైర్ వన్ వెరీ డిఫికల్ట్ సార్ నో శ్వేత గారు టైర్ వన్ ఈజ్ ఈజీ టైర్ వన్ ఈజ్ ఈజీ టైర్ టూ డిఫికల్ట్గా ఉంటుంది ఓకేనా సరే అదే మీరు సీజీఎల్లో ఎగ్జామినర్ కానీ ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ అని కొత్తగా పోస్ట్ వచ్చేసి వచ్చిందండి ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ అంటున్నారు కదా మీరు ఆ కమర్షియల్ ట్యాక్స్నే ఇప్పుడు ఏం చేశారంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్గా మార్చ జరిగింది ఈ మూడు పోస్టులు ఏంట్రా అంటే యూనిఫామ్ జాబ్స్ ఓకేనా యూనిఫామ్ జాబ్స్ త్రీ స్టార్స్ అంటే మన స్టేట్లో సిఐ లెవెల్ ఎంత రేంజ్ ఉంటుందో అదే లెవెల్కు సంబంధించిన పోస్టులు జిఎస్టీ ఇన్స్పెక్టరు ఎగ్జామినరు ప్రివెంటివ్ ఆఫీసర్ వెరీ వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇవి ఉంటాయండి చాలా మంచి పోస్టులు ఎవరైనా సరే ఇందులో జీఎస్టీ ఇన్స్పెక్టర్ కావచ్చు ఎగ్జామినర్ కావచ్చు ప్రివెంటివ్ ఆఫీసర్ కావచ్చు మీరు కానీ చూసారంటే ఈ పోస్ట్లు తక్కువగా ఉంటాయి ఓకేనా ఎగ్జామినర్కి మనీ ఎక్కువ వస్తుంది అంటే కదా సార్ చెప్తాను అది కూడా చెప్తాను రాజు గారు పూర్తిగా చెప్తాను మీకు ఓకేనా సో పూర్తిగా ఈ పోస్ట్లు ఏంటి అంటే పోస్ట్లు అందులో ఉన్నటువంటి ఇన్కమ్ గురించి మనకు తెలిసిందే అంటే ఆ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటి పెరుగుతుంది డర్స్వే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అంటే టూ స్టార్స్ రేంజ్ అనేటువంటిది ఈ మూడు పోస్టులకు కలిగి ఉంటుంది టూ స్టార్స్ ఈజ్ నథింగ్ బట్ సారీ త్రీ స్టార్స్ సిఏ లెవెల్ అండి త్రీ స్టార్స్ అంటే త్రీ స్టార్ సిఏ లెవెల్ అంటే ఇవి ఎవరైతే ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ ఎగ్జామినర్ కానీ జిఎస్సీ ఇన్స్పెక్టర్ అవుతారో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలల్లో వితిన్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలల్లో ఏమవుతారంటే వాళ్ళు సూపర్ డెంట్ అవుతారు ఓకేనా సూపర్ డెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఐ మీన్ ఇన్స్పెక్టర్లందరికీ హెడ్ అనమాట ఆ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు ఇన్స్పెక్టర్లందరికీ హెడ్ ఎనిమిది సంవత్సరాలు సారీ ఎయిట్ మంత్స్ కాదు ఎనిమిది సంవత్సరాలు మరొక ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అవ్వచ్చు ఈ అసిస్టెంట్ కమిషనర్కి హోదా ఎంత ఏంట్రా అంటే ఐఆర్ఎస్ అంటే యూపీఎస్సిలో సివిల్స్ రాస్తారు కదమ్మా సివిల్స్ రాసే వాళ్ళకి ఏముంటాయంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ ఫోర్ కేటగిరీస్ ఉంటాయి అందులో ఐఆర్ఎస్ రేంజ్ ఏదిరా అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎని అంటే మొత్తం మీద మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అయిపోదండి మీరు కలెక్టర్ సివిల్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా అవసరం లేకుండా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇన్స్ మీరు కష్టపడ్డారంటే అసిస్టెంట్ కమి ఐఆర్ఎస్ పోస్ట్ అనేటువంటి మీకు రావడం జరుగుతుంది అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మెజారిటీ పోస్ట్ ఏమైనా ఉన్నాయండి సిజిఎల్లో జిఎస్టీ ఇన్స్పెక్టరు ఎగ్జామినరు ప్రివెంటివ్ ఆఫీసర్ ఈ పోస్ట్ కూడా తక్కువగా ఉంటాయి సార్ ఫస్ట్ ఎగ్జామ్ నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చే వరకు ఎంత టైం పడుతుంది సార్ రాజీవ్ గారు ప్రొసీజర్ అంతా కరెక్ట్గా జరిగింది అంటే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి టోటల్గా వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రొసీజర్ కరెక్ట్గా జరిగితే ఓకేనా క్లియర్ సబ్ ఇన్స్పెక్టర్కి తెలుగు మీడియం బుక్ చెప్పండి ఖచ్చితంగా మహేష్ గారు డెఫినెట్గా చెప్తానండి ఓన్లీ అర్థమెటిక్ ఫీ అని సార్ మా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫీజు అనేటువంటిది పదహైదు వందల రూపాయల కన్నా తక్కువగానే ఉంటుంది రవి గారు క్లియర్ ఇప్పుడు ఈ పోస్టులకు వచ్చేటువంటి శాలరీ గురించి మీకు చెప్తాను అంటే ఎగ్జామినర్ కావచ్చు ఎగ్జామినర్ కావచ్చు ప్రివెంటివ్ ఆఫీసర్ కావచ్చు జిఎస్టి ఇన్స్పెక్టర్ కావచ్చు ఈ మూడు పోస్టులలో ఏదైనా సరే ఏదైనా సరే మీరు తీసుకుంటే మినిమం అంటే మినిమం బేసిక్ టీఏ డిఏ అలవెన్స్ అన్నీ తీసుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుందండి ప్రభుత్వం వాళ్ళ మనకు వచ్చేది సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు ఇందులో కటింగ్స్ పోయి ఫైనల్గా మన చేతికి నెట్ అమౌంట్ కొంత వస్తుంది మీకు ఓకేనా ఇది శాలరీ కానీ మా ఫ్రెండ్స్ కొద్దిమంది ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రివెంటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్పేటువంటి పాయింట్ ఏదంటే ఈ ప్రివెంటివ్ ఆఫీసర్ గురించి లంచం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందంట ప్రివెంటివ్ ఆఫీసర్లో ఎవరే కానీ మూడు సంవత్సరాలకు మించి వర్క్ చేయరంట అంటే దాంట్లో ఇబ్బంది కూడా అలా ఉంటుందమ్మా అంటే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అవన్నీ ఇక్కడ వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనీ కూడా హై రేంజ్లో మనకు వస్తూ ఉంటుంది రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుందంట ప్రివెంటివ్ ఆఫీసర్కు ఓకేనా జీఎస్టీ అయితే అలా ఏముండదు వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు హాయ్ అండి చిరంజీవి గారు ఓకేనా ఈ విధంగా ఉంటాయి ఇవి రిమైనింగ్ మిగతా వన్ మీరు చెప్పారు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు సిబిఐ చెప్పారు సిబిఐ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పోస్ట్ ఓకేనా అంటే దీని కిందకే వస్తున్నాయి యాక్చువల్గా ఎగ్జామ్ ప్రివెంటివ్ జిఎస్టీ సిబిఐ వీరి కిందకే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇవి పోస్ట్ సార్ మీరు వేరేవి సజెస్ట్ చేయకండి మన అడ్డా టూ ఫార్ తెలుగులో బెస్ట్ ఇవ్వండి సార్ అవునా ఓకే డెఫినెట్గా రాజీవ్ గారు డెఫినెట్గా ఓకే గుడ్ మార్ గుడ్ మార్నింగ్ కాదు శ్రవంతి గారు ఇది గుడ్ ఈవినింగ్ కదా మళ్ళీ మీరు ఇంగ్లీష్ గ్రామర్లోకి వెళ్ళొడదండి ప్రివెంటివ్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ అమ్మా వాళ్ళు పోర్ట్ ఏరియాస్లో ఉంటారు ప్రివెంటివ్ ఆఫీసర్ వాళ్ళు పోర్ట్ ఏరియాస్లో ఉంటారు ఎగ్జామినర్ కూడా అంతే అంటే కదా సార్ ప్రెజర్ కూడా అలానే ఉంటుందంట అవునండి చాలా వరకు ఎగ్జామినర్ కానీ ప్రివెంట్ ఆఫీసర్ కానీ చాలా పవర్ఫుల్ పోస్టు అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రెజర్ కూడా అలానే ఉంటుంది వాళ్ళకు వచ్చే మనీ కూడా అలానే ఉంటుంది ఎక్కువగా వాళ్ళ మీద ఏసీబీ రైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సిబిఐ రైడ్స్ ఏసీబీ జరుగుతూ ఉంటాయి ఓకేనా అఫ్కోర్స్ అడ్డర్ టూ ఫార్టీ సెవెన్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఓకేనా ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదమ్మా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఇంకోటి ఇంకోటి ఏఏఓ ఉంది కదా ఇక్కడ ఏఏఓ ఉంది కదా ఏఏవో అంటే ఆడిట్ ఆఫీసర్ అనేది డైరెక్ట్గా సార్ యూట్యూబ్ క్లాస్ కండక్ట్ చేస్తారు అసలు ఏచిఎస్ మ్యాథ్స్కి డెఫినెట్గా హీరో సార్ హీరో కదమ్మా కావ్యశ్రీ గారు కదా డెఫినెట్గా కండక్ట్ చేస్తామండి లావణ్య గారు గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ లావణ్య గారు ఏఏవో అంటే డైరెక్ట్ గ్రీనింగ్ అమ్మా ఇది గ్రీనింగ్ పోస్టు అంటే గజిటెడ్ ఆఫీసర్ హోదా కలిగినటువంటి పోస్ట్ ఏఏ ఓకేనా వెరీ గుడ్ ఈవినింగ్ హరీష్ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ ఏఎస్ఓ మీ జాబ్ ప్రొఫైల్ చెప్పండి ఓకే సార్ రిమైనింగ్ అన్ని కామన్గా ఉంటాయండి ఇక్కడ మేజర్గా చెప్పుకోవలసిన పోస్ట్లు ఏమన్నా ఉన్నాయంటే జిఎస్టి ప్రివెంటివ్ ఆఫీసరు ఎగ్జామినరు సిబిఐ ఇన్స్పెక్టరు రిమైనింగ్ మామూలు అబ్బా అంటే జనరల్గా ఆఫీస్లో వర్క్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ సరే సీజీఎల్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెరీ గుడ్ జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి సీజీఎల్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతోంది ఓకేనా స్టార్ట్ కావడం జరుగుతోంది సో ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోండి కాస్ట్ కూడా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుంది నామినల్ ప్రైస్ సార్ మార్క్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్ ఎప్పుడు చెప్పాలి రాజేష్ యాదవ్ గారు ఇప్పుడు చెప్పాలా జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ సారీ సెవెన్ టు టెన్ ఏడు గంటల నుంచి పది గంటల వరకు అండి ఓకేనా సీబీఐ ఇన్స్పెక్టర్ గురించి చెప్పండి సిబిఐ ఇన్స్పెక్టర్ చెప్పేది ఏం లేదబ్బా సీబీఐ ఇన్స్పెక్టర్ అంటే ఎవరైతే వాళ్ళ ఆస్తులకు మించి సంపాదించడం కానీ క్రైమ్ ఎక్కువగా చేసేటువంటి వాళ్ళ మీద వీలు రైడ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ క్రైమ్ సిబిఐ కేసు కూడా ఉంది కదా మా స్టేట్లో ఎవరైనా ఒక పెద్ద నేరం చేసి ఉంటారు అంటే ఐ మీన్ నేరం అంటే చంపడం అలాంటివి కాదు డబ్బులు ఆస్తులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కిడ్నాప్ ఉంది కదా మన భూమా అఖిలప్రియ వాళ్ళ సంబంధించిన ఉంది కదా ఇన్ కేస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వండి అంటారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే సిబిఐ అనమాట సో అదే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సార్ ఫిఫ్టీన్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆయన పేరు ఏం పేరు ఫేమస్ అబ్బా అనంతపురంలో ఫ్యాక్షనిస్ట్గా చాలా పేరు చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటారు ఆయన పేరు మర్చిపోయాను పరిటాల రవి గారు ఓకేనా ఆయన మర్డర్ కేసులో కూడా అప్పుడు అసెంబ్లీలో సిబిఐకి అప్ప చెప్పండి ఏం చెప్పారు అంటే స్టేట్ గవర్నమెంట్ మీద ఎవరికైనా నమ్మకం లేని పక్షంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆ కేసును టేకప్ చేస్తే సిబిఐ వాళ్ళు ఆ కేసును టేకప్ చేస్తూ ఉంటారు సెంట్రల్ కస్టమ్స్ ఆఫీసర్ది ఎయిర్పోర్ట్ జాబ్ వస్తుంది అవునండి ప్రివెంటివ్ ఆఫీసర్ కూడా షిప్లో వస్తుంది ప్లస్ ఎయిర్పోర్ట్లో కూడా వస్తుందండి ఓకేనా సో డేలో ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పచ్చు కదా సార్ సవంతి గారు చెప్పొచ్చేమో ఇంగ్లీష్ మీద నాకు అంత పట్టు లేదు సో ఇంగ్లీష్ గ్రమటికల్ మీద మీరు అలా చెప్తే ఏం చేయలేను ఓకేనా సో చెప్పచ్చని చెప్పచ్చండి ఓకే దట్స్ యువర్ విష్ అంతే సో స్టాటిస్టికల్ ఆఫీసర్ గురించి చెప్పండి స్టాటికల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటప్పుడు లెక్కలు అంటే ఎవరెవరికి ఎంత శాలరీ వస్తుంది మన ఇండియాకి ఎంత లెక్క వస్తుంది జీఎస్టీ ఎంత కలెక్ట్ అయ్యింది మనం ఎంత ఎన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ పంపించాలి అనేటువంటి లెక్కలన్నీ రాసుకొని ఇక్కడ చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ ఏ ఏవో కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ చేసేటువంటి వర్క్ ఇది ఇందులో మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేటువంటి ఏమీ రాదండి సరే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ ప్రొఫైల్ ఓకే హరీష్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు వెంకటేష్ అని సరే వెంకటేష్ బాలకృష్ణ అని మా ఫ్రెండ్ ఉన్నాడు అతనికైతే మీరు నమ్మరు ఇక్కడ చాలా మంది లైవ్లో ఉన్న చెప్ చెప్తున్నాను బాలకృష్ణ అని మా ఫ్రెండే కడపలోనే వర్క్ చేస్తున్నాడు సొంత ఊరు కూడా కడపనే పోస్టింగ్ ఆ అబ్బాయికి అలా వచ్చింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అబ్బాయికి ఇనీషియల్గా ఇంగ్లీష్ రాదు నేను వాడిద్దరం ఒకటే ఓకేనా ఇంగ్లీష్ రాదనమాట కానీ వానికి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలి అనేటువంటి డిజైరు చాలా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి ఇంగ్లీషును మాత్రమే చదివి 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 ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించిన బాడు ఎందుకంటే మా బ్యాంక్స్లో ఉన్నత డిఫికల్ట్గా ఇంగ్లీష్ ఉండదు ఏది ఎస్ఎస్సీలో అంతా కూడా గ్రమటికల్ పార్ట్ ఇస్తారు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సినానిమ్స్ యాంట్రమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈటీఎమ్స్ అండ్ ఫ్రేయస్ ఇలా ఇస్తారన్నమాట సో ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మార్క్ టెస్ట్ చేస్తున్నాను రాజేష్ యాదవ్ గారు ఖచ్చితంగా చేస్తాను ఓకేనా నో 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 సిబిఐ అంటే పోలీసులో హయ్యర్ పోలీస్ కాదండి అట్లా ఉండదు ఇక్కడ మనకు ఎస్ఐసిఏ ఎలా ఉంటారో సెంట్రల్లో కూడా ఎస్ఐసిఏ ఉంటారు అంతే ఇక్కడ మనకు ఏసీబీ ఎలా ఉంటారో అక్కడ కూడా ఏసీబీ ఉంటారు అంతే బట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తారు మన స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తారు సిబిఐ అంటే అంతే ఓకేనా సార్ ఉన్న పోస్ట్లో ఇక్కడ ఉన్న ఫార్టీ ఫైవ్ పోస్ట్ మనకే వచ్చేయాలి సార్ అలా ఒక కోర్సు తీసుకురండి రాజీవ్ గారు ఓపెన్ సీక్రెట్ చెప్తాను చూడండి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యాలనుకుందాం ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యాలనుకుందాం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం రాదు అది కోర్సును బట్టి ఉండదు కోర్సును బట్టి ఉండదు మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది హాయ్ సార్ ఐ ఆన్సర్ సిక్స్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ

ఏ అయినా మీకు ఏ జాబ్ అయినా రానివ్వండి అబ్బా టైర్ వన్ ఓకేనా టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ టైర్ ఫోర్ ఏముండదమ్మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే టైర్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైర్ వన్ ఎలా ఉంటాయంటే ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు రీజనింగు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇంగ్లీషు ఇరవై ఐదు క్వశ్చన్లు జీకే ప్రతి క్వశ్చన్కు రెండు మార్కులు మొత్తం వంద మార్కులు రెండు వందల మార్కులకు ఉంటుంది ఓకేనా ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు టైర్ టూకి వస్తారు టైర్ టూకి వచ్చిన తర్వాత వంద క్వశ్చన్లు మ్యాథ్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కు రెండు మార్కులు మొత్తం రెండు వందల మార్కులు రెండు వందల మార్కులు ఇంగ్లీష్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక మార్కు రెండు వందల మార్కులు ఇంగ్లీష్ టోటల్గా నాలుగు వందల మార్కులు టైర్ వన్ రెండు వందలు టైర్ టూ నాలుగు వందలు మొత్తం ఇక్కడ ఆరు వందల మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే టాప్గా వచ్చినటువంటి మార్కులు జనరల్ మేల్ కావచ్చు అది ఎక్కడన్నా ఉంటుందా మహేష్ గారు ఉండదు కదా ఓకే ఆరు వందల మార్కులకు మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాటగిరీ వాళ్ళు తీసుకున్న మెజారిటీ అందరూ ప్రివెంటివ్ ఆఫీసరు ఎగ్జామినర్ ఈ పోస్టులు ఇస్తూ ఉంటారండి ఓకేనా తర్వాత టైప్ త్రీ కండక్ట్ చేస్తారు టైప్ త్రీ ఏంటంటే డిస్క్రిప్టివ్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ఉంటుంది లెటర్ రైటింగు ఎస్ఐ రైటింగ్ ఉంటుందమ్మా ఇది క్వాలిఫై కావాలి ఇది క్వాలిఫై కావాలి నెక్స్ట్ ఈ మూడింట్లో చూసుకొని టైర్ ఫోర్కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు అంత ఇంటర్వ్యూ ఉన్నది ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు సై ఆన్సర్ సిక్స్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ ఓకే ఈడబ్ల్యూఎస్ ఆ అండి శేఖర్ గారు మీరు నిజంగానే అరవై మార్కులు కరెక్ట్గా చేసి ఉంటే మీది సికింద్రాబాద్ జోన్ అయి ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఓకే జనరల్ మెనిటా ఓకే ఎందుకంటే అమ్మా ఈడబ్ల్యూఎస్ కింద నలభై వేల మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది కాబట్టి విల్ గెట్ ఏ ఛాన్స్ మేబీ రావచ్చు మహేష్ రెడ్డి సార్ టీఎస్ సబ్స్ సబ్ ఇన్స్పెక్టర్లో హయ్యెస్ట్ స్కోర్ టిప్స్ చెప్పండి రెఫరెన్స్ బుక్ ఓకే బుక్స్ చెప్తాను మేజర్గా మీరు ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు లేకపోతే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు ఎవరైనా సరే మ్యాథమెటిక్సే కీ పాయింట్ క్లియర్ మ్యాథ్స్కు సంబంధించిన కీ పాయింట్స్ ఉన్నాయి మ్యాథ్స్ బాగా రావాలి ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఆర్థమెటిక్ ఉంటుంది నెంబర్ సిస్టమ్ ఉంటుంది ఓకేనా రీజనింగ్ మీద జీకే మీద మనకు ఎటువంటి అవసరం లేదు ఎందుకంటే సీజీఎల్లో వాటి మార్క్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఓకేనా ఇవి మనకు అవసరమయ్యేటువంటి పార్ట్స్ క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అడగలేదు కదా సార్ అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా కనకరాజు గారు అడిగి ఉంటారు ఓకేనా లేదంటే ప్రీవియస్గా మీరు ప్రీవియస్గా మీరు అప్లై చేసి ఉంటారు అదే ఓటీపీతో ఇక్కడ అప్లై చేసి ఉంటారు కాబట్టి మేబీ అలా వెళ్ళిపోయి ఉండొచ్చు ఓకేనా ఓకే డన్ పీహెచ్ వాళ్ళకి ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఎన్టీపీసీలో తక్కువ ఉంటుంది బాస్ ఇప్పుడు సీజీఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు బుక్స్ కూడా మనం చూస్తే మన అడ్డా టూ ఫార్టీ ఫస్ట్ చూస్తే ఇక్కడ ఈ బుక్స్ అనేటువంటివి ఉంది ఈ బుక్స్ అంటే ప్రింటెడ్ మెటీరియల్స్ ఏం రావు కానీ ప్రింటెడ్ మెటీరియల్స్ ఏం రావు కానీ మీ సెల్ ఫోన్లో ఓపెన్ చేసుకునేటువంటి రకం ఈ బుక్స్ ఉన్నాయి ప్రింటెడ్ కూడా ఉన్నాయి రెండు కూడా చెప్తాను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించి టైర్ వన్కు సంబంధించిన మొత్తం అన్ని బుక్స్ ఉంటాయమ్మా అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అర్థమె అడ్వాన్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అండి అర్థమెటిక్ ఇంగ్లీష్ బుక్ రీజనింగు జనరల్ అవేర్నెస్ వీటికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లు ఓకేనా మార్క్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఈ బుక్స్ అంటే టైర్ వన్ లెవెల్కు మాత్రమే సరిపోయేటువంటి బుక్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీని వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ క్లియర్ సిక్స్ మంత్స్ దీని తర్వాత వస్తే టైర్ టూ అంటే ఎవరికైనా టైర్ టూ టైర్ టూ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషే కదమ్మా ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ ఇంగ్లీషు ఇక్కడ ఏముంటాయంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎస్ఎస్సిలో ఏమైతే క్వశ్చన్స్ ఐ మీన్ ఎగ్జామ్స్ జరిగాయో ఆ పేపర్స్ అనేటువంటివన్నీ కూడా మన ఈ బుక్లో ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీటిని యుటిలైజ్ చేసుకోవడం ద్వారా మంచి మార్కులు వచ్చేటువంటి దానికి అవకాశము మొత్తం నాలుగు బుక్కులు వస్తాయమ్మా అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి టోటల్ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే పన్నెండు వేల ఉంటాయి ఓకేనా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ను కూడా చెప్తారు దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది వీటి మీద వై టూ సెవెన్ జీరో అనేటువంటి కోడ్ మీరు యూజ్ చేశారు అంటే విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ చాలా తక్కువ డిస్కౌంట్ అనేటువంటి ఎక్కువ డిస్కౌంట్ అనేటువంటిది మీకు రావడం ఇక్కడ టైర్ వన్ వేరు టైర్ టూ వేరే ఎందుకంటే టైర్ వన్లో జీకే రీజనింగ్ కూడా ఉంటాయి టైర్ టూలో ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మాత్రమే కలిగి ఉంటాయి ఓకేనా ఎవరైతే ఎస్ఎస్సిలో జాబ్ అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి డెఫినెట్గా జాబ్ వస్తుంది రమేష్ పౌర్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సాయి కృష్ణ గారు వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే మా ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సో మాకు సబ్జెక్ట్ ఓకే బాగానే ఉంది సబ్జెక్ట్ అంతా బాగానే ఉంది మాకు తెలుసు ఇంగ్లీషు మ్యాథ్స్ బాగా వస్తుంది అనేటువంటి హోప్ ఎవరికైతే ఉంటుందో ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎస్ఎస్సిలో ఎస్ఎస్సిలో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఈ పేపర్స్గా మన అడ్డా టూ ఫార్టీ సెవెన్ తెలుగు వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇందులో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మూడు వేల ఏడు వందల క్వశ్చన్లు విత్ కంప్లీట్ సొల్యూషన్ వాటి ఆన్సర్స్ కూడా వాటి ఆన్సర్స్ కూడా యువి గారు గుడ్ ఈవినింగ్ సార్ క్వాంటు రాకేష్ బుక్ ఉంది సరిపోతుందా హండ్రెడ్ పర్సంటేజ్ షేర్స్ ఆయి హండ్రెడ్ పర్సంటేజ్ సరిపోతుంది ఈరోజు క్లాస్ ఇదే అండి సాయి కుమార్ గారు ఈరోజు క్లాస్ జస్ట్ ఫర్ ఇంట్రాక్షన్ ఆఫ్ యువర్స్ మీతో ఇంట్రాక్షన్ కోసం మాత్రమే ఈ సెషన్ ఉన్నటువంటిది ఓకేనా ఇక్కడ ఇపోతే ఎగ్జామ్ అవన్నీ ఏం లేవు కదమ్మా కాబట్టి ఓన్లీ ఇంట్రాక్షన్ కోసం మాత్రమే చెప్తున్నాను సార్ టైప్ టూలో పేపర్ త్రీ పోస్ట్కి రాయాలి చెప్పండి టైప్ టూలో పేపర్ త్రీ ఏ పోస్ట్కి రాయాలి అవి ప్రతాప్ గారు ఏదో పాయింట్ అడిగారు మీరు బట్ క్లారిటీగా లేదు ఒక్కసారి కొంచెం క్లారిటీ పంపించండి సరే ఈ ప్రీవియస్ పేపర్స్ చూస్తే మా పదమూడు క్వాంట్ పేపర్స్ ఉన్నాయి పన్నెండు ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి దీని కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్గా ఉంది ఇక్కడ కూడా మీరు వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ సరే ఐబీ గురించి కూడా చెప్పండి చెప్తాను చెప్తానండి ఫస్ట్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఐబీ కూడా ఏం లేదు బాస్ ఐబీలో కూడా సేమ్ సిలబస్ రీజనింగు మ్యాథ్స్ ఇంగ్లీషు జీకేనే ఉంటుంది ఓకేనా దీనిలో ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటుంది ఇవే సిలబసే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏ పోస్ట్ అయినా మీరు తీసుకోండి ఒకటే రేంజ్లో ఉంటాయి సరే ఎస్ఐకి స్టాండర్డ్ బుక్ తెలుగు మీడియం తెలుగు మీడియంలో మంచి బుక్ అంటే మ్యాథమెటిక్స్కు ఏమీ లేదు హీరో ఓకేనా రమేష్ బా సార్ ఎన్టీపీసీ మాదిరిగానే ఉంటాయా క్వశ్చన్స్ లేకుంటే స్టాండర్డ్గా ఉంటాయి కొంచెం హై లెవెల్ క్వశ్చన్లు ఉంటాయబ్బా ఎన్టీపీసీ వేరు ఎన్టీపీసీ వేరు ఎస్ఎస్ఈ సీజిఎల్ వేరు ఓకేనా ఈ రేంజ్ వేరు ఈ రేంజ్ వేరు ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రస్తుతం వరకు చూసుకుంటే జస్ట్ ఫర్ బేసిక్స్ ఓకేనా బట్ ఎస్ఎస్సి సీజిఎల్ చాలా హై లెవెల్ ఉంటాయి సీజిఎల్ టైప్లో హై లెవెల్ క్వశ్చన్లు వస్తాయి ప్యూర్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి ఓకేనా దీని తర్వాత విచ్ పోస్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ ఎర్నింగ్స్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇక్కడ చాలామంది అమౌంట్ను మాత్రమే అడుగుతున్నారు మా ఇక్కడ అమౌంట్ ఇంపార్టెంట్ కాదు ఐ మీన్ శాలరీ అమౌంట్ ఇది కాదు ఇంపార్టెంట్ ఎందుకంటే డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సాలరీస్ అయినటువంటివి ఈ కాలంలో పెద్ద విషయం కాదు మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ట్రై చేసినా కూడా ఈ శాలరీ వస్తాయి కానీ కానీ సొసైటీలో సొసైటీలో ఒక పవర్ ఓకేనా ఒక పవర్ మనకంటూ గుర్తింపు అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు మనం ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు మాత్రమే సొసైటీలో మనకంటూ ఒక రికగ్నైజేషన్ వస్తుంది ఆ రికగ్నైజేషన్ ఆ పవర్ అనేటువంటిది ఎంత డబ్బులు పెట్టినా రాదు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ సరే యాప్ట్యూడ్ ఎన్నిసార్లు నేర్చుకున్నా మళ్ళీ మొత్తం మర్చిపోతున్నా సో ప్రిపరేషన్ ఎలా చేయాలి చెప్పండి నేను హాహా ప్రాక్టీస్ మించింది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ పవర్ ఉంటుందండి సో ప్రాక్టీస్ చేస్తూ రండి మీరు రాసే ప్రతి ప్రత్యేకోసం కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి సో అలా ప్రాక్టీస్ చేయలేకపోతే ఏమీ చేయలేమండి సాయి చంద్ గారు సార్ ప్లీజ్ ఎస్ఐకి టిప్స్ చెప్పండి హై లెవెల్ మార్క్స్ టిప్స్ అంటూ ఏముండవు హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ టిప్ మహేష్ రెడ్డి గారు ఇంగ్లీష్కి బెస్ట్ బుక్ ఇంగ్లీష్లో రెండు రకాల బుక్స్ ఉన్నాయి కిరణ్ ప్రకాశంలో కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ అండి దాంతోపాటుగా మన అడ్డా టూ ఫార్టీ సెవెన్లో కూడా ఇంగ్లీష్ బుక్స్ అనేటువంటివి మీకు అవైలబిలిటీలో ఉంటాయి చాలా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సరిపోయేటువంటి విధంగా సెట్ చేసి ఉంటారు సీజీఎల్తో పాటు ఎవరైనా సిహెచ్ఎస్ఎల్కు రాస్తాను రాస్తున్నారు ఎగ్జామ్ అనుకుంటే చెప్పాను ఆల్రెడీ రాముడు గారు విచ్ పోస్ట్ ఇస్ ద బెస్ట్ అంటే మనకు ప్రివెంటివ్ ఆఫీసర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జామ్ ఇస్ ద బెస్ట్ సార్ నేను సీజీఎల్ పెయిడ్ బ్యాచ్లో యాడ్ అవుతున్నా సార్ మాకు సిహెచ్ఎస్ఎల్ బుక్ కిట్ కూడా ఇస్తారా నో నో కనకరాజు గారు నో ఓకేనా అలాంటివి ఏమి ఇవ్వరు సీజీఎల్ అంటే సీజీఎల్ మాత్రమే ఇస్తారు క్లియర్ ఇక్కడ కూడా మీకు సెవెన్ నైంటీన్ రూపీస్ ఉంది వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యాడ్ చేశారంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ క్లియర్ నెక్స్ట్ వచ్చారంటే మా ఎవరికైనా మాకు ప్యూర్ మ్యాథ్స్ మీద మాత్రమే డౌట్ ఉంది అర్థమేటిక్ మాకు అవసరం లేదు అనేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదండీ సో వాళ్ళకు కూడా వాళ్ళకు స్ట్రాటజీ స్ట్రాటజీ సుబ్బు గారు చెప్తానండి చెప్పలేదు ఇంకా చెప్తాను స్ట్రాటజీ అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ కింద గుర్తుపెట్టుకున్నమ్మా ఎవరు ఎన్ని రకాలుగా స్ట్రాటజీస్ చెప్పినా కూడా మీ చదివే విధానం అనేటువంటిది బాగుంది అంటే చాలు డెఫినెట్గా జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది టైంను మీరు ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేటువంటి తెలియాలి సీజీలు ఎంత ఉంటుంది సార్ మన అడ్డా టూ ఫార్టీ సెవెన్లో రాజీవ్ గారు ఏం లేదండి ఏ కోర్స్ అయినా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుంది వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యూస్ చేశారు అంటే యూవిల్ గెటే మోర్ డిస్కౌంట్ యూవిల్ గెటే మోర్ డిస్కౌంట్ ఓకేనా అర్థమేటిక్ మీద మాకు బాగా టచ్ ఉంది ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే కావాలనుకునేటువంటి వారికి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి బుక్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది మన అడ్డా టూ ఫార్టీ సెవెన్లో దాని ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అమ్మా ఇది కూడా ఈ బుకే ఓకేనా అంటే హార్డ్ కాపీ ఏమిటో మీ ఫోన్లో ఓపెన్ అవుతూ ఉంటుంది చెప్తాను ప్రిపరేషన్ సజెషన్ కూడా చెప్తాను ఇందులో లేటెస్ట్ ప్యాటర్న్ సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి త్రీ లెవెల్ ఆఫ్ ఎక్సై అంటే ఈజీ మోడరేట్ డిఫికల్ట్ ఇలా మూడు రకాల ప్యాటర్న్స్ తీసుకొని ఇక్కడ సాల్వ్ చేశారు ఈ బుక్లో నెక్స్ట్ రెండు వేల క్వశ్చన్లు పైగా ఉన్నాయంట ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయంట పోస్ట్ ప్రిఫరెన్స్ సుబ్బు గారు పోస్ట్ ప్రిఫరెన్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినర్ నెక్స్ట్ ప్రివెంటివ్ ఆఫీసర్ దాని తర్వాత జిఎస్టీ ఇన్స్పెక్టర్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ ఎక్సైజే జీఎస్టీగా మారింది యాక్చువల్గా ఓకేనా ఎక్సైజ్ ఉండి ఎక్సైజ్ తీసుకోండి హరీష్ గారు సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ రైల్వే డిపార్ట్మెంట్ సింగ్ సిక్స్ ఇయర్స్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ గ్రూప్ సి ఓన్ గ్రూప్ సి ఓన్లీ

హార్డ్ కాపీ ఉంది సార్ ఉంది 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 ఇప్పుడు నేను చెప్పేటువంటి ఓన్లీ ఈ బుక్స్ గురించి మాత్రమే చెప్తున్నాను హార్డ్ కాపీ కూడా ఉన్నాయి శ్వేత గారు చెప్తున్నాను కిరణ్ పబ్లికేషన్ తెలుగులో ఉందా లేదండి మహేష్ రెడ్డి గారు తెలుగులో లేదు ఓకేనా నెక్స్ట్ సార్ ఇంతవరకు మాకు ఈ బుక్స్ చెప్పారు కదా ఈ బుక్స్ చెప్పారు కదా ఈ బుక్స్ మాకొద్దు హార్డ్ కాపీ బుక్స్ అనేటువంటివి మాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో హాయ్ అండి సంపత్ గౌడ్ గారు హార్డ్ కాపీ బుక్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం కూడా హార్డ్ కాపీ బుక్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్కు సంబంధించిన బుక్స్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సీజీఎల్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి పద్దెనిమిది అబ్బా జనవరి పద్దెనిమిది తారీఖు బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఆర్థమెటిక్ ఇంగ్లీష్ రీజనింగ్ జనరల్ జనరల్వెనెస్ మొత్తం ఇక్కడ ఐదు బుక్కులు వస్తాయి అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఇందులో ఉంటాయి త్రీ లెవెల్స్లో ఉంటాయమ్మా అంటే ఈజీ మోడరేటు డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ను ప్రిపేర్ చేసి ఉంటారు పదహైదు వేల క్వశ్చన్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి టోటల్గా పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ ఉంది కదా మీరు అక్కడ పర్చేస్ చేసేటప్పుడు వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ రవీంద్ర కుమార్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ సంతోష్ గారు హాయ్ సార్ హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఓకేనా ప్రిలిమ్స్ బుక్స్కి ఏ విధంగా అయితే హార్డ్ కాపీ ఉందో మెయిన్స్ కూడా అంటే టైర్ టూకు సంబంధించి కూడా బుక్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి అంటే ఇంగ్లీష్ కాకుండా క్వాంట్ ఓన్లీ క్వాంట్ సీజీఎల్ తెలుగు ఫ్యాకల్టీ నేమ్స్ చెప్పండి సార్ చూపిస్తాను రాజీవ్ గారు ప్రతి ఫ్యాకల్టీ పేరు మీకు చూపిస్తాను ఇక్కడ ఒక టూ మినిట్స్ ఉంటే వచ్చిస్తాయి అడ్డా టూ ఫార్టీ సెవెన్ ఆఫ్లైన్ క్లాస్ అవైలబుల్ ఉందా నో వినయ్ గారు ఓన్లీ ఆన్లైన్ క్లాస్ మాత్రమే ఉన్నాయండి ఓన్లీ ఆన్లైన్ క్లాస్ మాత్రమే ఉన్నాయి క్లియర్ ఇక్కడ టైర్ టూలో క్వాంట్కు సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి అడ్వాన్స్ మ్యాథ్స్ అర్థమెటిక్ మెన్సురేషన్ జామెట్రీ ఆల్జీబురా అడ్వాన్స్ ఇస్ నథింగ్ బట్ ఇవే అండి అంటే మొత్తమే మ్యాథమెటిక్స్ సాయి కుమార్ గారు సీజీఎల్ టైర్ వన్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఓకేనా టైర్ టూ వచ్చేసి హై లెవెల్ హై లెవెల్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతాయి ఓకేనా సుబ్బు గారు పోస్ట్ ప్రిఫరెన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సెలెక్ట్ చేసుకుంటారా ఆర్ ఎల్స్ అప్లై చేసేటప్పుడే ఉంటుందండి గారు మీరు ఎప్పుడది అప్లై చేస్తారు అప్పుడే ఉంటుంది ఓకేనా సో దీని ప్రైస్ ట్వల్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ కూడా మీరు వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఏ డిస్కౌంట్ టుడే మై బర్త్డే శాంటా క్లాజ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నెక్స్ట్ రీజనింగ్ సంబంధించిన బుక్ కూడా సపరేట్ అంటే ఇక్కడ మీరు చూస్తే మా గ్రూప్ ఆఫ్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయి అంటే రీజనింగ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్నీ కలిపి ఉన్నటువంటి బుక్స్ ఉన్నాయి ఇండివిజువల్గా రీజనింగ్ ఉంది మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్లో అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంది ప్లస్ జనరల్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఉంది దాని తర్వాత జీకేకు కూడా నీట్గా ఉన్నాయి ఐ మీన్ అంటే ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్ సంబంధించి బుక్స్ అనేటువంటివి విడివిడిగా ఉన్నటువంటి ఇక్కడ మన అడ్డా టూ ఫార్టీ సెవెన్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అడ్డా టూ ఫార్టీ సెవెన్ ఎస్ఎస్సి సీజీఎల్ ఫుల్ డీటెయిల్స్ ప్లేస్ అండ్ ఇంక్లూడింగ్ ఫీ ఆల్సో డెఫినెట్లీ హరీష్ గారు డెఫినెట్లీ సార్ అప్లై చేసేటప్పుడు రాలేదు సార్ ఆప్షన్సు ఖచ్చితంగా వస్తాయండి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇన్ కేస్ ఈ ఇప్పుడు ప్యాటర్న్ మారింది రాలేదనుకుంటే మాత్రం మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు అరిగి తీసుకుంటారు ఓకేనా సో ఇవన్నీ బుక్స్ అనేటువంటివి మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి మన అడ్డా టూ ఫార్టీ సెవెన్కు సంబంధించి ఈ ఎస్ఎస్సి సీజీఎల్కు సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా ఓకేనా సో కోర్సు ఇప్పుడు మన కోర్సులోకి వచ్చామంటే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ కోసము ఇప్పుడు రావడం లేదు సార్ అవునా ఇప్పుడు రాలేదు అంటే మేబీ ఇంక నెక్స్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని అక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటారు డోంట్ వరీ గైస్ ఇక చూడండి ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించి మన అడ్డా టూ ఫోర్ సెవెన్ అడ్డా టూ ఫోర్ సెవెన్ వారు ఒక బ్యాచ్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు కొత్తగా ఇంకొక బ్యాచ్ అనేటువంటిది జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతోంది జనవరి పద్దెనిమిది తారీఖు స్టార్ట్ కాబోతోంది ఇందులో మ్యాథమెటిక్స్ నేను డీల్ చేస్తాను ఇక్కడ ప్రవీణ్ సార్ జీకే డీల్ చేస్తారు ఇంగ్లీష్ మన వెంకట్ సారు వచ్చేసి ఇంకా రామారావు సారు అండ్ అంజి సార్ రీజనింగ్ మన అంజీ సార్ డీల్ చేస్తూ ఉంటారు ఓకేనా ఈయన పేరు కూడా ఈసారి పేరు కూడా వెంకటేశ్వర మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది సో తెలుగులో ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీసు మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అందులో ఎలా ఉంటాయండి కోర్సు ఫీజు కూడా చెప్తాను అండి ఇక్కడ మీకు ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా దీని మీద మీరు వై టూ సెవెన్ జీరో అనేటువంటి కోడ్ మీరు అప్లై చేశారు అంటే తిరుపతి సార్ ఈ బ్యాచ్ లేరండి ఓకేనా వై టూ సెవెన్ జీరో అనే కోడ్ యూస్ చేశారు అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కన్నా తక్కువ అంటే మేబీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది యూటిలైజ్ దిస్ వన్ క్లియర్ సో ఈ బ్యాచ్లో మీరు చేరారు అంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాము ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా లైవ్లో ఉంటే ఒకసారి మీ సాటిస్ఫాక్షన్ మీ ఫీడ్బ్యాక్ మీరు పంపించండి ఆల్రెడీ రీసెంట్గా ఒక అబ్బాయి మనకు పంపించాడు చాలామంది స్టూడెంట్స్ అడా టూ ఫార్టీ సెవెన్లో ఉన్నట్టు ఇంగ్లీష్ మీడియమే అండి ఇది శిరీష గారు అసలు ఎగ్జామ్ ఉన్నటువంటిది ఇంగ్లీష్ మీడియం కదా తెలుగులో అంటే ఎక్స్ప్లనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు బ్యా తెలుగు కాబట్టి అంతా క్వశ్చన్ను ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉంటారు అంతే క్లియర్ రెండు వందల ఇరవై గంటలమ్మ మొత్తం ఇక్కడ లైవ్ ఇంట్రా ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి రికార్డింగ్ వీడియోస్ కూడా మనకు అవైలబులిటీలో ఉంటాయి మీకు ఎవరికైనా డౌట్స్ వస్తే లైవ్లోనే మీరు డౌట్స్ అనేటువంటివి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు ఓకేనా సో ఈ బ్యాచ్ను చెప్పేటువంటి టీం ఇది బాగా చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సాయి గారు కూడా లైవ్లో ఉన్నారు ఐ మీన్ లాస్ట్ బ్యాచ్లో ఉన్నారు శేయ సాయి సో ఆ అబ్బాయి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు బాగా అని చెప్పేసి సో మ్యాథమెటిక్స్ వరకు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ అనేటువంటిది మీకు టైర్ టూ లెవెల్లోనే చెప్పడం జరుగుతుంది సాయికుమార్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ బెస్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మిస్టర్ సాయి కుమార్ అండ్ శేష సాయి గారు ఇదమ్మా మన దగ్గర మనం ప్రజెంట్ రన్ చేసేటువంటి బ్యాచ్ పద్దెనిమిదో తారీఖు బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్లో చేరి యూటిలైజ్ చేసుకుని వెరీ నామినల్ ఫీజు వెరీ వెరీ నామినల్ ఫీజు ఓకేనా సో ఇంత తక్కువ ఫీజుకు మీకు టోటల్ రెస్పెక్టివ్ రెస్పెక్టివ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా మీకు చెప్పడం జరుగుతుంది వాటిని యూటిలైజ్ చేసుకున్నారు మౌనిక గారు కూడా బ్యాచ్లో ఉన్నారు బాగా చెప్తున్నారంట ఓకే చంద్రశేఖర్ రావు గారు మీరు మ్యాథ్స్ బాగా చెప్తారు సిజిఎల్ స్టాండర్డ్ సో థ్యాంక్ యూ చంద్రశేఖర్ రావు గారు థ్యాంక్ యూ సో లైవ్లో ఉన్నటువంటి వాళ్ళ చూడడము మన బ్యాచ్లో ఉన్నటువంటి కొద్దిమంది స్టూడెంట్స్ ఇప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది సో పెయిడ్ బ్యాచ్లో మనకు చాలా బాగా చెప్తున్నా అని చెప్పేసి సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంత నామినల్ ఫీజులో తెలుగులో మనకు అన్ని రకాలుగా క్వశ్చన్స్ను చెప్తున్నారు ప్లస్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నారంటే వాటిని మనం యుటిలైజ్ చేసుకున్నామంటే చాలు ఓకేనా మ్యాథ్స్లో వీక్ అయినప్పటికీ మ్యాథ్స్ స్ట్రాంగ్ అయ్యే విధంగా టిప్స్ అండ్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఆర్థమెటిక్లో చూడడం అమ్మా నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఆర్థమెటిక్లో నో ఫార్ములాస్ నో ఫార్ములాస్ ప్యూర్ మ్యాథ్స్లో కాన్సెప్ట్ ఓకేనా ఇది మనం డీల్ చేసేటువంటి మెథడ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా డెఫినెట్గా రాజీవ్ గారు పేపర్ ఎక్స్ప్లెనెషన్ కూడా చేస్తారండి మ్యాథ్స్ కాన్సెప్ట్ బేస్డ్ చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోన్క గారు విల్ యూ గివ్ బుక్స్ అలాంగ్ విత్ కోచింగ్ అలా ఉండదు శిరీష గారు బుక్స్ సపరేట్ తీసుకోవాలి కోచింగ్ సపరేట్ తీసుకోవాలి ఓకేనా బుక్స్ సపరేట్ ఆ బుక్స్ రెండు రకాలు ఈ బుక్స్ ఉంటాయి హార్డ్ కాపీ ఉంటుంది ఓకేనా మీకు ఏది విల్లింగ్ ఉంటే అది తీసుకోండి నేను అడిగితే హార్డ్ కాపీ తీసుకోమని చెప్తాను వై బికాస్ చదివేటువంటి దానికి హార్డ్ కాపీ చాలా బెస్ట్గా ఉంటుంది ఓకేనా ఇది కోర్సు బుక్స్తో పాటు అది బుక్స్ వేరు కోర్సు వేరండి ఓకేనా వేరు వేరుగా వస్తూ ఉంటాయి క్లియర్ సో ఇంకేమైనా ఎస్ఎస్సి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఫాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కు టిప్స్ అంటున్నారు సబ్ ఇన్స్పెక్టర్ కైనా సీజీఎల్ కైనా టిప్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా గ్రూప్ డిస్కషన్ ఓకేనా గ్రూప్ డిస్కషన్ అది ఎలా పనికొస్తున్నా చూడండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్లో ఐదు చాప్టర్లు ఉన్నాయి మీ గ్రూప్లో ఐదు మంది వ్యక్తులు ఉన్నారు ఈ ఐదు మంది వ్యక్తులు కూడా ఎలా ఉండాలంటే కూడా సీరియస్గా ప్రిపరేషన్ అయ్యేటువంటి వ్యక్తులు ఉండాలి ఓకేనా సీరియస్గా ప్రిపరేషన్ అయ్యే వ్యక్తులు ఉండాలి వారి గురించి చూద్దాం ఒకసారి ఇక్కడ ఐదు చాప్టర్లు తీసుకుందాం టైమ్ అండ్ వర్క్ ఒకరు పర్సంటేజ్ ఒకరు ప్రాఫిట్ అండ్ లాస్ ఒకరు డిస్కౌంట్ ఒకరు నెక్స్ట్ వచ్చేసి వర్క్ అండ్ వేజెస్ ఒకరు అంటే ఒకరోజు అందరూ ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి టైం వర్క్ నేర్చుకొని వస్తాడు ఒక వ్యక్తి పర్సంటేజ్ ఒక వ్యక్తి ప్రాఫిట్ అండ్ లాస్ ఒక వ్యక్తి డిస్కౌంట్ ఒక వ్యక్తి వర్క్ అండ్ వేస్ ఓకేనా ఐదు మంది ఈ విధంగా నేర్చుకున్నారు ఐదు చాప్టర్లు నేర్చుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ తరపు నేర్చుకున్నారు మరుసటి రోజు వచ్చి ఈ ఐదు మంది వారు నేర్చుకున్నటువంటి చాప్టర్స్ను వాళ్ళ ఫ్రెండ్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అలా ఇచ్చారు అంటే తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ చాప్టర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా అంటే ఇక చూడండి ఒక సబ్జెక్టును నేర్చుకోవడానికి ఒక చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఉంది ఇది పూర్తిగా నాకు రావాలి అంటే మనం మినిమంలో మినిమం అంటే ఒక సెవెన్ అవర్స్ కష్టపడాలి బాగా పూర్తిగా అన్నీ రావాలంటే మాత్రం ఓకేనా జిరాక్స్ కాదండి ప్రింటర్ శ్రీహరి గారు ప్రింటర్ ఉంటుందండి లూజ్ అండ్ సరిపోతుందండి ఇంగ్లీష్కు ఓకే లూచుని సరిపోతుంది సెవెన్ అవర్స్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్టు నువ్వు ఇంకొక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం మాత్రమే సరిపోతుంది అంటే మరుసటి రోజు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఐదు చాప్టర్లు ఐదు మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతి సబ్జెక్టును గ్రూప్ డిస్కషన్ ద్వారా క్లియర్ చేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టు ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీకు కూడా చాలా బాగా సబ్జెక్ట్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా మ్యాథ్స్ ఓకేనా ఇలానే క్వశ్చన్ ఎందుకు వచ్చింది క్వశ్చన్ ఈ విధంగా ఎందుకు ఇచ్చారు ఇలా ఇస్తే ఇలా ఇవ్వచ్చు అనే ఐడియా మీకు వస్తాము ఓకేనా సో మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు జీకే కావచ్చు గ్రూప్ డిస్కషన్ అనేటువంటి చాలా 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 యూస్ఫుల్ అండి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే మాత్రం గ్యారంటీగా సక్సెస్ఫుల్గా జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది సైదిరెడ్డి అడ్డా టూ ఫార్టీ సెవెన్ తెలుగు స్టార్ట్ చేసి మంచి పని చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వరకు కాంప్లిమెంట్ సీజీఎల్కి ఇంగ్లీష్ ఎలా అండ్ జిఎస్కి లూసేయండి సరిపోతుందండి జిఎస్కి లూసిన సరిపోతుంది సో ఇంకెవరికైనా మన ఎస్ఎస్ఎస్ సీజిఎల్ మీద కానీ ఈ బ్యాచ్ మీద కానీ బుక్స్ మీద కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కోర్స్ టైం టేబుల్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు ఎవరైతే పర్చేస్ చేయదలుచుకుంటారో కోర్సునమ్మా అడ్డా టూ ఫార్టీ సెవెన్ స్టోర్లోకి వెళ్ళండి చెప్తాను చూడండి ఇక్కడ రాజీవ్ గారు మొత్తం మీకు స్టడీ ప్లాన్ కూడా అంటే ఏ రోజు ఏ సారు ఏ చాప్టర్ చెబుతున్నారనేటువంటిది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది ఇక్కడ అడ్డ టూ ఫార్టీ సెవెన్ స్టోర్లోకి వెళ్ళండి అడ్డా టూ ఫోర్ సెవెన్ స్టోర్లోకి వెళ్ళండి అక్కడ ఒక సర్చ్ బాక్స్ వస్తుంది అందులో తెలుగు అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి అప్పుడు తెలుగులో ఉన్నటువంటి కోర్స్ అనేటువంటి అన్నీ కూడా వచ్చేస్తాయి అందులో ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ మీకు కనబడుతుంది ఈ ప్రైస్ మీకు కనబడుతుంది దాని కిందనే వ్యూ ఆఫర్స్ అని ఉంటుంది ఆ ఆఫర్స్లో వై టూ సెవెన్ జీరో అనే కోడ్ కొట్టారు అంటే మీకు అమౌంట్ అనే డిస్కౌంట్ ఎక్కువగా లభిస్తుంది ఆటోమేటిక్ బెస్ట్ బుక్స్ ఇప్పుడే మీకు చెప్పడం జరిగిందండి విశ్వనాథ్ గారు పవన్ కుమార్ గారు చెప్పడం జరిగింది మ్యాథ్స్ ప్రిపరేషన్ సజెషన్ చెప్పండి సార్ మా మ్యాథ్స్ ప్రిపరేషన్కు గ్రూప్ డిస్కషన్ ఈజ్ ద బెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ నేర్చుకోండి మీరు ఫార్ములాస్ నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్తే ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు పనికిరాదు నెక్స్ట్ ఇక్కడ వెళ్తాం సరే అప్లై చేసి ఎక్కువ మీకు ఫీజు అండ్ డిస్కౌంట్ వస్తుంది దీని తర్వాత పక్కనే వచ్చేసి స్టడీ ప్లాన్ ఉంటుంది స్టడీ ప్లాన్ అని ఆ స్టడీ ప్లాన్ ఎంటర్ చేస్తే ఏ డేట్లో ఏ చాప్టర్ ఈ కోర్సుని ఫాలో అయితే ఎస్ఎస్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టొచ్చా చంద్రశేఖర్ రావు గారు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కోర్సులో జాయిన్ అయినంత మాత్రాన ఉద్యోగాలు రావు కోర్సులో జాయిన్ అయిన తర్వాత కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీ హార్డ్ వర్క్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఇక్కడ కనకరాజు గారు స్టడీ ప్లాన్ ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉంది సార్ అయ్యో కనకరాజు గారు మీరు చూసేటువంటిది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు మీరు చూస్తున్నారు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టువంటి మీరు చూస్తున్నారు కొత్తగా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటలకు బ్యాచ్ ప్రారంభం అవుతోంది అలాంటివి ఆ బ్యాచ్ టైమింగ్ చూడండి మీకు సరిపోతుంది ఓకేనా డెఫినెట్గా అంటే ఐబీక్ కూడా సరిపోతుంది సేమ్ క్వశ్చన్స్ కాబట్టి సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఐబీక్ కూడా సరిపోతుంది ఓకేనా ఇంకా హార్డ్ వర్క్ బీట్ సక్సెస్ డెఫినెట్లీ గారు ఇంకా అండి ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ ఫాస్ట్ ఫాస్ట్ గైస్ ఎనీ డౌట్స్ సీజీఎల్ ప్రిపరేషన్ ఐబీకి సరిపోతుందా సరిపోతుందమ్మా సరిపోతుంది ఇంగ్లీష్ ప్రిపరేషన్ టిప్స్ చెప్తారా మా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ అనగండి ఎందుకంటే ఇంగ్లీష్ నాకు అంత టచ్ లేదు అంత రాదు ఓకేనా మ్యాథమెటిక్స్ వరకు చెప్పగలను రీజనింగ్ వరకు చెప్పగలను ఓకేనా జిఎస్ వరకు చెప్పగలను ప్రతి బుక్ కూడా మన అడ్డా టూ ఫార్టీ సెవెన్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇది రీజనింగ్ బుక్ అండి ఇక్కడికి వస్తే టై టూకి సంబంధించి క్వాంటు బుక్స్ అండి ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన బుక్స్ దీని తర్వాత సీజీఎల్లో ఇక్కడ టైర్ వన్కు సంబంధించినటువంటి బుక్స్ అండి ఇక్కడికి వస్తే అడ్వాన్స్ మ్యాథ్స్కి మాత్రం అండి అర్థమేటిక్ కాకుండా అడ్వాన్స్ మ్యాథ్స్కి మాత్రమే సిహేజీ సంబంధించిన బుక్ కూడా మన దగ్గర రెడీగా ఉంది అండ్ సబ్జెక్ట్ మొత్తం నాకు వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే ప్రాక్టీస్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయి మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి ఈ ఈ బుక్స్ అండి సిజిఎల్కు టైర్ వన్ మొత్తం ఈ బుక్స్ అనేటువంటివన్నీ ఉంటాయి ఇది టైర్ టూకి ఈ బుక్స్ అండి ఓకేనా ఇవి మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ ప్లస్ మనం అందించేటువంటి కోర్సు ఇవన్నీ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఎస్సి సీజిఎల్ బ్యాచ్లో జాయిన్ అయ్యి యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సిజిఎల్ మెయిన్స్లో ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది సార్ ఆర్థమేటికా మా ఆర్థమేటిక్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటేజ్ మెయిన్స్లో ప్యూర్ మ్యాథ్స్ ఫార్టీ పర్సెంటేజ్ వస్తుందండి ఓకేనా ఈ విధంగా ఉంటుంది మెయిన్స్లో క్లియర్ గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ కనుమా డైలీ ఎన్ అవర్స్ క్లాస్ మూడు గంటలండి సైదిరెడ్డి గారు డైలీ త్రీ అవర్స్ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఇన్ కేసు మీరు క్లాస్ వినలేకపోయాను అమ్మా రికార్డ్ క్లాస్ కూడా మీకు ఎప్పుడైనా వినొచ్చు మీరు దీని వ్యాలిడి టూ వల్ మంత్స్ అంటే వన్ ఇయర్ ఈ ఈరోజు కోర్స్ మీరు తీసుకోవాలంటే వన్ ఇయర్ వరకు ఆ క్లాస్ మీరు వినొచ్చు ఓకేనా టోటల్గా మీకు ఎన్ని గంటల క్లాస్ ఉండదు రెండు వందల ఇరవై గంటల క్లాసులు వస్తాయండి క్లియర్ కోర్సులో ఇచ్చే సిలబస్ కాదు రాజీవ్ గారు ఎగ్జామ్లో వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చి ఉంటారో ఆ సిలబస్నే కోర్సులో పెడతారు ఓకేనా హౌ కెన్ రిజిస్టర్ సీజిఎల్ బ్యాచ్ శిరీష చెప్పారు కదమ్మా అడ్డా టూ ఫార్టీ సెవెన్ స్టోర్ గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి సర్చ్ బాక్స్ వస్తుంది తెలుగు అని కొట్టండి ఎస్ఎస్సి సీజీఎల్ అని కనబడుతుంది అందులో వెళ్ళారంటే మీకు ఇక్కడ ప్రైజ్ కనబడుతుంది కింద వ్యూ ఆఫర్స్లో వై టూ సెవెన్ జీరో కోడ్ యూస్ చేయండి యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఎక్కువ అక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్వేత గారు థ్యాంక్ యూ అండి సార్ కోర్సులో ఇచ్చే సిలబస్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో బుక్స్ గురించి ప్లస్ మనం ఇచ్చే కోర్సు గురించి మీకు చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా అద్దా టూ ఫార్టీ సెవెన్లో జాయిన్ అయ్యి మన భాగస్వామ్యంతో జాబ్ కొట్టాలి అనేటువంటి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ బాయ్ గుడ్ నైట్స్ బై గైస్ బై 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 బాయ్ సో ప్లీజ్ లైక్ మై వీడియో నేను చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు మ్యాటర్ కావచ్చు మీకు యూటిలైజ్ అయ్యింది అనుకుంటే లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బై గైస్ బాయ్